ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యలో గౌతమ్ రెడ్డి గారు లేరు అనేది నమ్మలేని పరిస్థితిలో నేనున్నాను. ఆల్మోస్ట్ 1 వీక్ ఆయనతో దుబాయ్లో మేము ట్రావెల్ చేసాము. పొద్దున్నుంచి రాత్రి వరకు మీటింగ్స్లో ఉన్నాము. చాలా మంచి టైం స్పెండ్ చేశాము. అండ్ ద వే ఆయన ఫోకస్డ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు తీసుకొని రావాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ని, ఎలా ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొని రావాలి, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎకానమీ గ్రో అవుతుంది, జాబ్స్ ఎలా వస్తాయి, పెద్ద పెద్ద ప్రపంచంలోనే పెద్ద వ్యవస్థలు ఏవైతే చెప్తారో ఆ వ్యవస్థలతో కూడా పోయి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశాల గురించి మాట్లాడి చెప్పి వాళ్ళని ఒప్పించి ఎన్నో ఎంఓయూస్ చేయడం కాక ఇంకా చాలా ఎంఓయూస్ రాబోయే రోజుల్లో చేయబోతున్నాము. అంటే వాళ్ళని మీరు రండి మా రాష్ట్రానికి ఒకసారి వచ్చి చూసుకోండి, మేము ఏదైతే చెప్తున్నామో దాని తర్వాతనే మనం ఎంఓయూస్ చేద్దాము. ఊకే తూతు మంత్రంగా ఎంఓయూస్ చేయాలని చెప్పి మా ఆలోచన లేదు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన లేదు అని చెప్పి ఇంత ట్రాన్స్పరెన్సీలో అండ్ ప్రొఫెషనల్ వేలో ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉండే కౌన్సిల్ జనరల్ కానీ, అంబాసిడర్ ఆఫ్ ఇండియా కానీ, మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందము అండ్ ముఖ్యంగా గౌతమ్ రెడ్డి గారు మాట్లాడే తీరు కానీ వ్యవహరించే తీరు కానీ అసలు చాలా ప్రొఫెషనల్గా ఉంది. మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇంత బాగా మీరు ఇంత చక్కగా మన రాష్ట్రం గురించి ఇక్కడ వచ్చి వాళ్లకు ఇంత పెద్ద పెద్ద బిజినెస్ లీడర్స్ని మీరు వాళ్లకు మెస్మరైజ్ చేసి వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా చేశారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడము మాకు చాలా సంతోషం ఇచ్చింది. ఎంతో ఒక ఉత్సాహంతో మేమందరం వచ్చాము. ఎందుకంటే ఇన్ని ఎంఓయూస్ ఎప్పుడు చేసుకోలేదు, అంటే ఖచ్చితంగా జరిగే ఎంఓయూస్. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము అక్కడ ఒక ఆఫీస్ పెట్టాలి, అక్కడ యూఏలో ఒక డెస్క్ పెట్టాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ గురించి రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఏం కావాలి, ఆ కావాల్సిన స్కిల్ వర్కర్స్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనము ఇవ్వగలగాలి ప్రపంచానికి, అదే మా గౌరవ ముఖ్యమంత్రి గారి విజను అని చెప్పి వాళ్ళ గురించి చెప్పడం. అసలు ఎన్ని మాటలు ఉన్నాయంటే ఈ 7 రోజుల్లో ఆయనతో స్పెండ్ చేసిన టైము, ఆ 7 రోజుల్లో ఎక్కడ కూడా ఆయనకు హెల్త్ వైజ్ ఏమైనా ఇబ్బంది ఉంది అనేది మాకు అనిపించలేదు. కానీ మీటింగ్స్ అయితే చాలా పెట్టుకున్నాము. పొద్దునుంచి రాత్రి వరకు మీటింగ్స్లోనే ఉండేవాళ్ళము. అసలు ఇప్పటికీ కూడా మీతో మాట్లా